ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధు మాధవి తెలుగు ఛానల్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ టుడే వచ్చేసి ముందుగా మీలో ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేశాక పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేస్తే నా నుంచి ఏ వీడియో వచ్చినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, లెట్స్ గో టాపిక్. ఓకే, ఈరోజు ఏం టాపిక్ అయితే పెద్దగా ఏం లేదు, చాలా రోజులు అయింది మీతో మాట్లాడని చెప్పేసి జస్ట్ ఒక వీడియో అయితే షూట్ చేద్దామని అనుకున్నాను. బట్ ఆ వీడియో ఇప్పుడు ప్రజెంట్ నేను నేనైతే ఒక టాపిక్ గురించి అయితే మీకు డిస్కస్ చేద్దామని అనుకుంటున్నాను. ఏంటంటే, ఏం లేదండి, ఇప్పుడు నేను ఛానల్లో కొన్ని ఫ్రాక్స్ అండ్ అలాగే వన్ గ్రామ్ గోల్డ్ ఐటమ్స్ అవన్నీ పెడుతున్నాను కదా, అవి ఒకవేళ మీలో ఎవరికైనా కావాలి అంటే, అదేం లేదండి, క్యాజువల్గా నేను క్యాజువల్గా పెడుతున్నాను. బట్ అదేంటంటే, మా సిస్టర్ అండ్ కజిన్ సిస్టర్ వాళ్ళది ఓన్ షాప్ అన్నమాట. వన్ గ్రామ్ గోల్డ్ ఐటమ్ అండ్ శారీస్ ఫ్రాక్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. ఇంకా వచ్చేసి మ్యానుఫ్యాక్చరర్ రేట్స్కే అనేది మనకి అవైలబుల్గా ఉంటాయండి. మ్యానుఫ్యాక్చరర్ రేట్స్కి ఇప్పుడు శారీ వచ్చేసి బయట మనం 5000 పెట్టుకుంటే ఇక్కడ 1500-1600కి మనకి అవైలబుల్గా ఉంటుంది. అందుకని చెప్పేసి మీలో ఎవరికైనా శారీస్ కానీ ఫ్రాక్స్ కానీ ఇంకా వన్ గ్రామ్ గోల్డ్ ఐటమ్ కానీ ఏదైనా మీలో ఎవరికైనా కావాల్సి వస్తే తప్పకుండా మీరనేది నేను పెట్టిన వీడియో కింద డిస్క్రిప్షన్లో నెంబర్ అయితే ఇస్తాను. ఇచ్చిన తర్వాత వెంటనే స్క్రీన్ షాట్ అయితే తీసి పెట్టండి. నాకైతే చాలా ఆఫర్స్ వస్తున్నాయి, ఇంకా మంచిగా రెస్పాండ్ అవుతున్నారు అందరూ కూడా. బట్ నేను ఏంటంటే ఇది మామూలుగా క్యాజువల్గా పెట్టాను. బట్ సిస్టర్ అండ్ కజిన్ సిస్టర్ అండ్ సిస్టర్ కజిన్ సిస్టర్ అండ్ రిక్వెస్ట్ చేశారు, నీకు ఛానల్ ఉంది కదా, ఒకసారి పెట్టు, అని అన్నారు. అదంటే ఓకే అని చెప్పేసి ఓకే నేను పెట్టడం అయితే జరిగింది. తర్వాత నాకు ఇంత మంచి రెస్పాన్స్ వస్తుంది అని చెప్పేసి నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. చాలా మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది, నాకైతే చాలా థ్రిల్లింగ్ అనిపించింది ఈ విషయం గురించి అయితే. ఇంకా అనేది క్వాలిటీ వైజ్ కూడా చాలా చాలా బాగుంటున్నాయండి. ఇంకా వన్ గ్రామ్ గోల్డ్ అయితే అన్బాక్సింగ్ వీడియో అయితే చేయాలి కన్ఫామ్గా. వన్ గ్రామ్ గోల్డ్ తీసుకుంటే అన్బాక్సింగ్ వీడియో చేస్తే ఏంటంటే, ఒకవేళ డ్యామేజ్ పీసెస్ ఏమైనా ఉన్నా అన్బాక్సింగ్ వీడియో చేసి మాకు అనేది ఆ వీడియో అనేది సెండ్ చేయండి. చేస్తే ఒకవేళ డ్యామేజ్ పీస్ కనుక ఏదైనా వస్తే మళ్ళీ మేము ఎక్స్చేంజ్ అయితే ఉంటుంది. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇంకా న్యూ మోడల్ ఫ్రాక్స్ ఉన్నాయి. ఇంకా వచ్చేసి శారీస్ అవైలబుల్గా ఉన్నాయి, మనకి హాఫ్ శారీస్ అవైలబుల్గా ఉన్నాయి, శారీస్ అవైలబుల్గా ఉన్నాయి. శారీస్ అయితే ఎన్ని డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయంటే చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి. అసలు పట్టు శారీస్ దగ్గర నుంచి మనకి వాష్మెంట్ శారీస్ వరకు అన్ని శారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అయితే ఒకదాని జ్యువెలరీ అయితే ఇంకా ఒకదాని నుంచి ఒకటైతే మనకి అవైలబుల్గా ఉంది. అసలు చాలా బాగున్నాయండి, అసలు చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. అందరికీ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. బట్ నాకంత మంచి రెస్పాన్స్ వస్తుంది. కాకపోతే ముందుగా మీలో ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాది ఇంకా వచ్చేసి టూ మంత్స్ అండ్ హాఫ్ అయిందండి ఈ మంత్ పెట్టి. ఇంకా 17th కనుక వస్తే 3 మంత్స్ అవుతుంది కంప్లీటెడ్ అయ్యి. బట్ ఏంటంటే నేను కొత్త, బట్ నాకు కూడా ఫ్రెండ్స్ ఇలా సబ్స్క్రైబ్ చేశారు. తర్వాత కొన్ని అలా గెయిన్ అవుతూ వచ్చాయి. బట్ దాని కొంచెం సంతోషంగా ఉంది, ఇంకా గెయిన్ అవుతే బాగుండు అని అనిపిస్తుంది. చూద్దాం ఎలా ఉంటుందో చూడాలి, ఎందుకంటే ఒక్కసారికే మనకి సక్సెస్ అనేది ఎవరికి రాదండి. ఇంకా మన సెలబ్రిటీస్ అయితే కాదు కదా, మామూలుగా సాధారణ వ్యక్తులు. అందుకని చెప్పేసి మనకనేది సక్సెస్ అనేది ఇంకా టిక్టాక్లో ఫేమస్ అయిన వాళ్ళు, ఇంకా వచ్చేసి మామూలుగా టిక్టాక్లో ఫేమస్ అయిన వాళ్ళు, ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ అయిన వాళ్ళు వెంటనే ఛానల్ పెట్టి సక్సెస్ అయితే వస్తున్నాయి వాళ్ళకి. ఇప్పుడు మనం అంటే మనకు ఎవరో తెలియదు, కొత్తగా ఛానల్ స్టార్ట్ చేస్తాము అనేది ఇంకా వెళ్ళడానికి ఇంకా కొంచెం టైం అయితే పడుతుందని నేను అనుకుంటున్నాను. మెయిన్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి పేషెన్స్ మెయిన్ ఇంపార్టెంట్ అండి. పేషెన్స్ ఉంటేనే ఈ ఛానల్లో ఖాళీ అయితే పెట్టాలి. పేషెన్స్ లేకపోతే ఛానల్ అనేది పెట్టడం పెట్టదు, ఎందుకంటే మనం పెట్టగానే సక్సెస్ అనేది రాదు అని నాకు ఆ విషయం తెలుసు. కాకపోతే డిసప్పాయింటెడ్ కాకుండా, నాకు 450 సబ్స్క్రైబర్స్ ఉన్నారు కానీ 500 వ్యూస్ కంటే ఎక్కువైతే రావట్లేదు. అందరూ చూడడానికి ట్రై చేయండి, ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ అంటే అంత ఆశామాష అది అస్సలు కాదండి. ఎందుకంటే అది మిగతా వాళ్ళకి తెలియకపోవచ్చు కానీ క్రియేటర్స్ మనకు కన్ఫామ్గా తెలుస్తుంది ఛానల్ వల్ల ఎన్ని స్ట్రగుల్స్ ఉంటాయో, ఛానల్ ఎడిటింగ్స్ అని థంబ్నైల్స్ అని ఎంత కష్టం ఉంటుందో. బట్ ఇంత కష్టపడి చేస్తే వ్యూస్ రాకపోతే అప్పుడు డిసప్పాయింటెడ్ అనేది కన్ఫామ్గా అవుతారు.
కానీ నేను కూడా వెయిట్ చేస్తున్నాను బట్ నాకంటూ మంచి సక్సెస్ అయితే రావాలని నేనైతే వెయిట్ చేస్తున్నాను చూడాలి నేనైతే స్టెప్ అయితే వేశానండి ముందుకి బట్ నాకు అలా వీడియోస్ చేయటం కానీ బట్ అస్సలు ఇంట్రెస్ట్ అనేది అస్సలు జీరో ఉండేది అస్సలు ఇష్టం లేదు బట్ నాకు ఈ ఛానల్ని స్టార్ట్ చేయాలనే ఐడియా కూడా మా సిస్టర్ ఇచ్చారు 1 ఇయర్ నుంచి మా సిస్టర్ ఫోర్స్ చేస్తూ ఉన్నారు ఛానల్ పెట్టచ్చు కదా యూజ్ ఉంటుంది కదా ఇంట్లోనే కదా లాక్డౌన్ సిచ్యువేషన్ కదా ఇప్పుడు బయట కూడా సిచ్యువేషన్ ఏం బాగలేదు అని చెప్పేసి నాకు ఛానల్ పెట్టమని ఎంకరేజ్ అయితే చేశారు తర్వాత నేను అనుకోకుండా సడన్గా ఒక వీడియో అయితే పెట్టడం జరిగింది వీడియో పెట్టాను ఇంక తర్వాత మా బ్రదర్ వాళ్ళని మామూలుగా అడిగితే వాళ్ళు అన్నారు ఓకే అన్నారు ఇంకా నాకంటే ఇంట్లో పేరెంట్స్ మా బ్రదర్స్ సిస్టర్ అందరు సపోర్ట్ అయితే ఉంది ఛానల్ పెట్టడానికి అయితే వాళ్ళ సపోర్ట్ లేకపోతే నేను ఛానల్ పెట్టాను అసలు పెట్టడానికి కూడా ట్రై చేయను అసలు ఆ థాట్ కూడా నాకు వచ్చేది కాదు బట్ వాళ్ళు పెట్టమని నన్ను అడిగితేనే నేనైతే ఛానల్ పెట్టడం జరిగింది ఇంకొక విషయం ఏంటంటే బట్ నేనైతే అసలు మా ఇల్లు దాటి బయటికి స్టెప్ కూడా వేయనండి మామూలుగా నా వర్క్ ఏంటో నేను చూసుకుంటాను ఇలా మామూలుగా నా జాబ్ ప్రొఫెషన్ అయినా ఒకవేళ మామూలుగా ఇంట్లో ఉన్నా కానీ నా ప్రొఫెషన్ అయితే నేను చూసుకుంటాను అంతేకానీ అసలు ఇల్లు దాటి బయటికి వెళ్ళను ఒకవేళ వెళ్ళినప్పుడైనా ఏదైనా నాకు ఏదైనా జర్నీ ఉంది వెళ్తే కంటే నాకు అసలు వెళ్ళండి సడన్గా ఎంత స్టెప్ తీసుకున్నాను స్టెప్ తీసుకున్న తర్వాత తీసుకున్నాను కదా గెయిన్ అవ్వాలి కదా అని చెప్పేసి నాకు రెస్పాన్స్ మంచిగా వచ్చి మంచిగా ఉంటే ఇంకొంచెం హ్యాపీ అవుతాను చూద్దాం ఎలా ఉంటుందో చూడాలండి బట్ అయితే ఎంత పెద్ద స్టెప్ వేస్తానని నేనైతే అస్సలు ఇంత స్టెప్ వేసిన తర్వాత కొంచెం విలేజ్ లైఫ్ స్టైల్ కదండి విలేజ్ లైఫ్ స్టైల్ కదా ముందుకు వెళ్ళలేం కదా అందుకని చెప్పేసి నేనైతే డిసైడ్ అయ్యాను మనం ముందుకైతే వెళ్దాము మాకైతే ఇంట్లో పేరెంట్స్ అయితే నాకు ఇంట్లో పేరెంట్స్ సపోర్ట్ అయితే చేస్తారు సిస్టర్ అయినా అబ్బాయినా సపోర్ట్ చేస్తారు మనం ఏంటంటే మనం బ్యాడ్ అయితే ఏం చేయట్లేదు కదండి జస్ట్ ఒక వీడియోస్ తీసి పోస్ట్ చేస్తున్నాం అంతే కదా బట్ ఏంటంటే విలేజ్ లైఫ్ స్టైల్ మాకు ఏది అర్థం చెప్పి ఫోర్స్ అయితే మా సిస్టర్ చేస్తారు పెట్టమని తర్వాత మా బ్రదర్స్ కూడా ఓకే అన్నారు అంటే ఇంట్లో అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు అన్నీ కన్ఫర్మ్ కాస్తుంది నాకు ఒకళ్ళు సపోర్ట్ అయితే ఉన్నారు ఓకేనా ఇంకొకటి వచ్చేసి మీలో ఎవరికైనా వర్గ్రామ్ వరల్డ్ కానీ ఇంకా వచ్చేసి శారీస్ కానీ ఫ్రాక్స్ కానీ డ్రెస్సెస్ కానీ ఇంకా కుర్తీస్ కానీ ఏవైనా ఇంకా మీకు ఏ మామూలుగా శారీస్ కుర్తీస్ ఫ్రాక్స్ అండ్ వంగ్రామ్ గోల్డ్ ఐటమ్స్ ఇంకా మీకు అన్నీ చాలా రీజనబుల్ కాస్ట్లో అయితే అవైలబుల్గా ఉన్నాయండి మీకు ఎవరికైనా కావాలంటే నేను వీడియోస్ పెట్టిన వెంటనే స్క్రీన్ షాట్ తీసి నాకు పెట్టేయండి పెట్టిన ఒక 5 to 7 డేస్లోనే మీకు అనేది అవైలబుల్గా ఉంటాయండి మీరు అన్బాక్సింగ్ వీడియో అంటే శారీస్ కాకుండా మామూలుగా వంగ్రామ్ గోల్డ్ ఐటమ్స్ అయితే అన్బాక్సింగ్ వీడియో అన్బాక్సింగ్ వీడియో వచ్చేసి నాకు ఒకవేళ మీకు ఓకే అయితే ఓకే డ్యామేజ్ పీస్ ఏమైనా వస్తే నాకు సెండ్ చేస్తే సరిపోతుంది దానివల్ల ఎక్స్పెక్ట్ అయితే ఉంటుంది ఓకేనా ఇంకా చాలా రీజనబుల్ కాస్ట్ అండి శారీస్ అయితే నిజంగా రియల్గా మ్యానుఫ్యాక్చర్ రేట్స్కి మేము అవైలబుల్గా ఉంచుకున్నాం అవైలబుల్గా ఉంచుకున్నాం మ్యానుఫ్యాక్చర్ రేట్స్కి బట్ బయట అయితే అలా లేదు చాలా ఇంకా ఫ్రాక్స్ కూడా చాలా వెస్ట్రన్ వాళ్ళు ఫ్రాక్స్ అయితే వచ్చాయి అవైలబుల్గా మీకు కనుక కావాలనుకుంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసి పెట్టేయండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేశాక పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేస్తే నా నుంచి ఏ వీడియో వచ్చినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే బాయ్.